गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। प्रेक्षक महाशयुलंदरिकी ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనవ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం। అందులో 7వ రాశి అయినటువంటి తులారాశి వారికి ఈ జూన్ నెలలో ఎలాంటి ఫలితం ఉంటుంది అనే వాటి గురించి మనం తెలుసుకుంటున్నాము। తులారాశి వారికి ఘాతవారము గురువారము గురువారం రోజున ఈ రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। తులా రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు కావున తులా రాశి వారు శుక్ర గ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చెప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు వస్త్రంలో గాని లేదా పసుపు రంగు వస్త్రంలో గాని కిలంబావు చెప్పున బొప్పర్లు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకి ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోతాయి, శత్రువులు అంతరం చేస్తారు। శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వలన తులారాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి। అలాగే తులారాశి వారికి చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదాలు తులారాశికి వర్తిస్తాయి। మీరు చిత్తా నక్షత్ర జాతకులు అయినచో పగడం రత్నం ధరించవచ్చును, స్వాతి నక్షత్ర జాతకులు అయినచో గోమేధికం రత్నం ధరించవచ్చును, విశాఖ నక్షత్ర జాతకులు అయినచో కనకపుష్ప రాగం ధరించవచ్చును। ఈ రత్నాలు ధరించడం వల్ల ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి। తులా రాశి వారికి ఈ మాసములో ప్రథమార్ధము అంత అనుకూలంగా ఉండదు, చేయు వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావు, ఆరోగ్య మంగవలు ఉంటాయి, ఆదాయం కూడా సరిగా ఉండదు, ప్రతి విషయానికి కలవరం చెందే అవకాశం చాలా ఉంటుంది, దుఃఖంతోటి బాధతోటి కూడుకున్న సమస్యలు ఏర్పడతా ఉంటాయి। కానీ ద్వితీయార్ధంలో మాత్రము గ్రహాల సంచార అనుకూలంగా ఉండడం వల్ల చేయూరు వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, సహాయ సహకారాలు లభించగలుగుతాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది, అన్నింట జయం చేకూరుతుంది। కావున తులారాశి వారు విశేషంగా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి పరంపర అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి, మారిక్పుర మహారాజు, స్వామి సమర్థ, సద్గురు సాయినాథుల వారికి, ఆదిశంకర భగవత్పాదుల వారికి, రామానుజాచార్యుల వారికి, మంత్రాలయ గురు రాఘేంద్ర స్వామి వారికి, గురుదేవులైనటువంటి మీకు తెలిసిన గురుదేవులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కానీ వారి వారి యొక్క చరిత్రలు పారాయణ చేసుకునేటల చరిత్రలు వినినా చదివినా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి। ఇలాంటి దరిద్రమును కూడా కొట్టుకొని పారిపోతుంది, అన్నింట జయం చేకూరుతుంది। వారి యొక్క చరిత్రలు పారాయణ చేయడం వల్ల మన జీవితంలో ఎనలేని కొత్త మార్పులు మనకు సంభవించగలుగుతాయి, అన్నింట జయం చేకూరుతుంది। వీలైనంత వరకు గురు పూజ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి। జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ్।